సందీప్ వస్తున్నాడు రోయ్. సందీప్ వస్తున్నాడా? సందీప్ వస్తున్నాడా? సందీప్ వస్తున్నాడా? ఇతనిని చూసి వాళ్ళు భయపడి పారిపోవడానికి. ఇతను గూండా కాదు, వీధి రౌడీ కాదు, అట్లీస్ట్ ఆకు రౌడీ కూడా కాదు. ఇతని పేరు సందీప్ కైసా. ఇతని జోబులో ఉండదు పైసా. అన్నా ఒకటి నాకు ఒకటి ఇప్పిస్తావా? డబ్బులు శాలరీ ఇంకా పడలేదు, మనం పడితే ఇప్పిస్తాను అన్న ఒకటి. సందీప్ శాలరీ పడ్డాక టీ ఇప్పిస్తాడేమో, జాబులో చిల్లర లేవే. ఓ ఏ పిల్లడికి రూపాయి చాక్లెట్ తీసుకొనిరా. మామ నాకే ఇప్పిస్తావా? మామ నాకే ఇప్పిస్తావా? రూపాయి కూడా లేవా? శాలరీ ఇంకా పడలేదు మామ, శాలరీ ఇంకా పడలేదు మామ, శాలరీ ఇంకా పడలేదు మామ. రూపాయికి శాలరీకి సంబంధం ఏందిరా? బాగా ఆకలిస్తుంది, పోయి బిర్యానీ తినేసి వస్తా. నాకు ఇప్పిస్తావా? డబ్బులు ఉన్నాయా? శాలరీ ఇంకా పడలేదు మామ. నా దగ్గర డబ్బులు లేవురా బాబు. శాలరీ వస్తే ఇప్పిస్తాం మామ. నా దగ్గర డబ్బులు లేవురా బాబు. అప్పు చేసైనా ఇప్పి మామ, శాలరీ వస్తే ఇప్పిస్తా. అప్పు చేసి మరీ ఇప్పిస్తున్నా, శాలరీ వచ్చిన తర్వాత ఇప్పియాలి. నువ్వు ఇప్పిస్తా మామ, నమ్మకం అంటే సందీప్, సందీప్ అంటే నమ్మకం. సందీప్కి శాలరీ వచ్చింది రోయ్. శాలరీ వచ్చిందిగా, టీ ఇప్పిద్దురా. శాలరీ అయిపోయింది మామ, శాలరీ అయిపోయింది మామ, శాలరీ అయిపోయింది మామ. శాలరీ వస్తే బిర్యానీ ఇప్పిస్తా అన్నావుగా, వెళ్దామా? శాలరీ అయిపోయింది మామ, శాలరీ అయిపోయింది మామ. ఓరి ఏడి ఏషాలో మామ, ఒక కేజీ చికెన్ ఇప్పిస్తావా? డబ్బులు ఉన్నాయా? శాలరీ ఇంకా పడలేదు మామ. కొంచెం పౌడర్ పూసుకోవచ్చుగా, తెల్లగా కనపడేవాడి. ఇప్పిస్తావా?